Before to, there was only Uzada Shasan Sabhalo, Kaushik Reddy Garu, Matavalsina Kortunnar. Jai Salama! Are, election unnelalune, inta sapagunte dinar sir, right? Jai Salama! Jai Salama! KCR Garu, Naikatvam! KCR Garu, Naikatvam! Vinod Kumar Garu, Naikatvam! గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన కరీంనగర్ పార్లమెంట్ ముద్దుబిడ్డ మన తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు అంటున్నాను కాబోయే పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కన్నాకర్ అన్నగారు రసమయ్య అన్నగారు రవిశంకర్ అన్నగారు చెల్మడ లక్ష్మీనరసింహరావు గారు ఉమన్న గారు ఉమాదేవి గారు మరియు సునీల్ రావు గారు రవీంద్రరావు గారు గౌరవనీయులు సతీష్ అన్నాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్యంగా ఇది విచ్చేసిన ఎంపీపీలు జెడ్పీటీసీలు ముఖ్య కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎక్కువసేపు మాట్లాడారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా దయచేసి మీ అందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ ఎన్నిక వినోద్ కుమార్ గారిది కాదు ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఎన్నిక ఎట్టి పరిస్థితిలో కరీంనగర్ పార్లమెంటు జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరి గురించి చెప్తా ఉన్నాను ఇవాళ కరీంనగర్ మీద కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా ఇలా తెలంగాణ ఉద్యమం అవుతున్నప్పుడు మొట్టమొదటి మీటింగ్ పెట్టిందే ఈ కరీంనగర్ జిల్లాల ఈ కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ పోరాటం మొదలుపెట్టినాం తెలంగాణని సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తే కేసీఆర్ మళ్ళా అదే కేసీఆర్ గారు ఈ మొత్తం తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసిండే వినోద్ కుమార్ గారు అది కరీంనగర్ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రేపు పార్లమెంట్ కి ప్రచారం కూడా రేపు మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ పెడుతుడు కేసీఆర్ గారు అంటే అది కరీంనగర్ గద్ద మీద అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంటే కేసీఆర్ గారికి ఇంత నమ్మకం ఎవరు చేయబట్టింది మన కార్యకర్తలు చేయబట్టే ఇంత నమ్మకం కేసీఆర్ గారికి ఉంది ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీంతో పాటు మీ అందరు ఒక్కటే ఆలోచన చేయండి సింపుల్ లెక్క ఊర్రెల్లా అంటున్న లెక్క మీతో చెప్తున్న లెక్క ఎలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు నీళ్ళెట్లొస్తాయి కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళెట్ల బంద్ అయితే ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లొస్తుంది కేసీఆర్ గారు దిగిపోగానే కరెంట్ ఎట్లా బంద్ అవుతుంది వీళ్ళకి చేతవాక ఆటాడవాక గజ్జలు బాగలేవని అంటా ఉన్నాడు నీకు సిక్కులేదు శరణ్యని చెప్పి ఆ ముఖ్యమంత్రిని వేదిక మీద నుంచి నేను తిడతా ఉన్నాను ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిడతా ఉన్నావు నీకు చేతన రాకపోతే నేను ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతా ఉన్నా నీకు నీళ్ళు చేత రాకపోతే నువ్వు రాజీనామా చేయి మా కేసీఆర్ గారిని ఎక్కిస్తాం నీళ్ళిచ్చి చూపిస్తాం నీళ్ళు ఇవ్వకపోతే మేము 38 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం నీకు దమ్ముందని సవాల్ని స్వీకరించడానికే నాకు దమ్ముందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు ఉంటే ఏడ కూడా నీళ్ళు వస్తాయంటారు ఇలా కేసీఆర్ గారు లేకపోతే నీళ్ళు లేవు ఇది ఖచ్చితంగా మీ మన కార్యకర్తలు అందరికీ చెప్తున్నా మన కుటుంబ సభ్యులు అందరికీ చెప్తున్నా
మీ దయచేసి నేను చేతిని జోడించి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 నెలలు కాలే ఇలా ఊర్లలో ఎంత విర్రవీగుతుర్రో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మదం ఉండాలంటే ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని ఎంపీ గెలిపించాల్సిందే, ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంకొక మాట చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా కేటీఆర్ గారి సమక్షంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు మీరు కష్టపడి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నా, మీ కరీంనగర్ పార్లమెంట్ లో మిమ్మల్ని సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎస్ఎస్పీటీసీగా, మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, ఇది మా మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరెవరు కూడా అధైర్యపడకూడదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మనకి మంచి రోజులు వస్తున్నాయి, మీరు అధైర్యపడకండి. మీరు ఎవరు కూడా ఆదం కాకుండా ఖచ్చితంగా మళ్ళా మనమే అన్ని గెలుస్తాం, జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్ మనమే ఎగరేస్తాం, మళ్ళా ఎంపీపీస్ ఎస్పీటీసీని అన్ని మనమే ఎగరేస్తాం రేపు వినోద్ కుమార్ గారు ఎంపీ గెలిచిన తర్వాత. ఇది మా మాట, మీకు అండగా ఉండే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్, దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీ ఎన్నిక అనుకొని తిరగండి. రేపు మళ్ళా మీ ఎన్నిక కోసం మేము కూడా అదేవిధంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం, ఇది మా మాట, గ్యారంటీగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉంది. జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండరు బిడ్డ. రేపు మళ్ళమే ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహనసులు చేస్తా మీకు గుర్తుపెట్టుకోరు. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండరు. మీరు భయపెట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు, మేము అన్యాయం చేసేటోడు మూరం కాదు, అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ. మళ్ళా మీరు కూడా జోడు వేరే రోజు వస్తుంది, రాసి పెట్టుకోలేదు, జాగ్రత్తగా ఉండరు అని చెప్పి సందర్భంగా పోలీసులు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరు కూడా పక్కా వినోదనం గెలిపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం అయితే కేసీఆర్ అభిమానం, కేటీఆర్ అభిమానం, ఇవ్వండి వినోదనం గెలిపిస్తారా లేదా, ఇనవర్తన గెలిపిస్తారా లేదా, జెండా ఎగిరేస్తామా లేదా, పక్కానా పక్కానా. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ ఉన్న ఒక బండి సంజయ్ ఉన్నాడు, ఏం చేస్తున్నా బండి సంజయ్, రాముని ఫోటో పెట్టుకొని అంతా మొత్తం పార్లమెంట్ లో ఫోటోలు పెట్టిండు. అసలు రాముడు అంటే ఏ నాడన్న రాముడు అబద్ధం ఆడిందా, రాముడు అబద్ధం ఆడిందా, బండి సంజయ్ అబద్ధం ఆడతాడా అడా, అసలు ఈ వినోద్ కుమార్ గారు ఉన్నాడని అబద్ధం ఆడిందా తెలిసి, అస్సలు రాముడే వినోద్ కుమార్ గారు ఈ పార్లమెంట్ లో, మన వినోద్ కుమార్ గారు అసలు రాదు, ఇది వాస్తవం. ఎందుకంటే నేను వినోదాన్ని ఒక్కసారి కూడా అబద్ధం చెప్పడం నేను వినలే, అబద్ధం చెప్పుడు ఇష్టం లేకపోతే సైలెంట్ కూర్చోడు తప్పితే అబద్ధాలు చెప్పాడు. మరి ఆ రాముని బొమ్మ పెట్టుకునే అర్హత వినోద్ కుమార్కు ఉందా, అబద్ధాలు చెప్పే బండి సంజయ్కు ఉందా, మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించురన్నా, మీ భయానా మీ దండమేనా ఒక్కసారి ఆలోచన చేయి. ఈ వినోద్ కుమార్ గారిని ఎంత అభివృద్ధి చేసిన కూడా మీరు ఆలోచన చేయండి. కరీంనగర్ పట్టణంలో ఇలా గంగా కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు ఏ వాడలన్నా రోడ్డు లేకుంటుందా అన్న కరీంనగర్ లో గుండె మీద చేసుకొని ఆలోచించురన్నా, ఇది వినోద్ కుమార్ గారు కమలాకర్ అన్న చేసిందా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, రేపు వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిస్తే మన పార్లమెంట్ అద్భుతమైన అభివృద్ధి అవుతుంది. దయచేసి మీ అందరు కూడా ఖచ్చితంగా మీ భుజాల మీద వేసుకొని వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సిందే, ఖచ్చితంగా మనం మీరు గెలవాల్సిందే, మనం 2 లక్షల మెజార్టీతో గెలవాల్సిందే, ఇది గ్యారంటీ గెలుస్తున్నాం. సరే మీ అందరికి ఇంకొక సీక్రెట్ చెప్పానా, చెప్పానా వద్దా పక్కనా, సరే ఇది వినోదన్నా కాదా రానన్నా మీకు చెప్తలేదు కానీ నేను చెప్తాను మీకు సీక్రెట్. మొన్న నేను రానన్న దగ్గర కేసీఆర్ సార్ దగ్గర పోయినప్పుడు నేను సర్వే రిపోర్ట్ చూసిన, సర్వే రిపోర్ట్ ఎంత అద్భుతంగా ఉంది తెలుసా,
మనము వినోద్ కుమార్ గారు 12% ప్లస్ లో ఉన్నారు. మనం ఆల్రెడీ గెలుస్తున్నాం. ఇది కేవలం మోల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆల్రెడీ మనం ప్లస్ లో ఉన్నామని తెలిసే గజ 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 వినోద్ కుమార్ గారి కొనికి ఈడ పాదయాత్ర ఆడ పాదయాత్ర తొట్లు 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 మాట్లాడుతాం. ఇక తిరుతుడిగా నేను తిట్టదలుచుకుంటే ఇక ముందరే మస్తుంది దంచడం బిడ్డ. మేము కూడా వినోద్ కుమార్ గారు గట్టిగా మాట్లాడేమో గట్టిగా మీతో తిట్టబడేమో నాకైతే బరాబర్ తిట్టొస్తాయి. బరాబర్ ఒక ఎన్నికలో నిన్ను మేము కూడా నోటికి వచ్చేది తింటాం. ఈ ఆట మొదలైంది గ్యారంటీగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని గెలిపించుకున్నాం. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు సీటీలు కొట్టి కేటీఆర్ గారికి వినోద్ కుమార్ గారికి బలము ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అందరితో ఇవాళ పక్కన గ్యారంటీగా చూడు వినోద్ సార్, నేను రాష్ట్రంలో వినోద్ సార్ ఇంత టెన్షన్ ఎప్పుడు చూడలే. కానీ మనం గెలుస్తున్నాం సార్, మీరెందుకు టెన్షన్ పెడుతున్నారు సార్? జెండా మనది, కేసీఆర్ ఉన్నాడు మనకి, కేటీఆర్ ఉన్నాడు, జెండా మనది పక్కా గెలుస్తాం. అదే పోతుంది మీకే అవసరం ఉన్నా కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు మేము అందరం కూడా మీకు వచ్చి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 12 తారీఖుకి కేసీఆర్ గారు